हाय फ्रेंड्स अंदर बहुनारा नेन चाला बहुना इधे संडे रोज मॉर्निंग व्लॉग अंडी मैं मॉर्निंगे बीच के वैजाग्लो उल्लुदी सैटरडे संडे ईवनिंग बीच क्लोज ईवनिंग 5 to 9 वरक क्लोज ईवनिंग अलाउ ले बीच की भीमली बीच नीचे इट आरके बीच वरक मोतम क्लोजी एवरकना చెప్తున్నాను అండి ఇక్కడ ఈ ఫ్లాట్స్ చూస్తున్నారా ఇదంతా గీతం ఏరియా అండి గీతం కాలేజ్ గీతం హాస్టల్ అవన్నీ ఉన్నాయి కదా అవి ఫ్లాట్స్ చూస్తున్నారా ఈ హౌసెస్ ఎంత మీద మీదకు ఉన్నాయో అవన్నీ తర్వాత ఇక్కడ ఫిష్లన్నీ సేల్ చేస్తున్నారు సండే కదా పైన ఫిష్ మార్కెట్ అది ఉంది పక్కన అందరూ తీసుకుంటున్నారు ఇవన్నీ హాస్టల్ వండి బస్సులు అవన్నీ ఉన్నాయి ఆ రోజు బాగా ఎక్కువ క్లౌడీగా ఉంది అందుకని మేము వెళ్ళాము ఎక్కువ ఎండ అది లేదు కొంచెంసేపు ఉండొచ్చు అని చెప్పి ఎందుకంటే ఈవినింగ్ ఎలాగా లేదు పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి తీసుకెళ్తున్నాము ఆ రోజు అంతా బాగా క్లౌడీగా చాలా బాగుందండి తర్వాత బీచ్ లోపలికి వచ్చాము ఇది బీచ్ మేమే అనుకున్నాం చాలామంది వచ్చారండి చూస్తున్నారా ఎలాగుందో క్లైమేట్ మార్నింగ్ 6 ఆ టైం అప్పుడు వెళ్ళిపోయామండి ఇంకా సూర్యోదయం కూడా అవుతుంది ఆ టైం అప్పుడు ఇక్కడ బోట్ కూడా ఉన్నాయండి చూస్తున్నారా ఇది ఫర్ పర్సన్ 150 అండి ఇవి చిన్నవి ఇంకోటి ఉంటుంది ఫర్ 200 పర్సన్కి అలా చాలామంది కూడా వెళ్తున్నారు బోట్స్ మీద దీన్ని మేమైతే వెళ్ళలేదు దానిలోని ఇలాగ ఉంటుంది ఈ రుషికొండ బీచ్లోని వాటర్ మట్టుకు చాలా క్లీన్గా ఉంటుందండి చూస్తున్నారా అక్కడ బోట్ మీద వెళ్తున్నారు అలాగ వెళ్తున్నారండి ఇక్కడ మా పాప కూర్చొని ఉంది ఇలా ఇదేంటంటే మధ్యలో రాళ్ళు ఉంటాయి ఇటు బీచ్ వాటర్ అంటే ఇటు వాటర్ అటు వాటర్ ఉండి మధ్యలో కొంతవరకు రాళ్ళు ఉంటాయండి చూస్తున్నారా ఇలాగ ఉంటుంది ఇటు బీచ్ మధ్యలో ఇలాగ రాళ్ళు అవి ఉంటాయి ఇలాగ ఇక్కడ క్రాప్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ తీస్తున్నాను చూస్తున్నారా క్రాప్స్ అవి ఇలాగా రాళ్ళ పక్క నుంచి అవి వస్తున్నాయి చాలామంది ఇక్కడ స్విమ్మింగ్ అది చేస్తుంటారు తర్వాత బోటింగ్ అది ఉంటుంది ఇదేంతో వింత బర్డ్ లాగా ఉందండి ఇక్కడ అదే బా ఏదో వింతగా ఉందని చెప్పి షూట్ చేశాను ఫుల్ మేఘాలు అయిపోయి క్లౌడీగా ఉంది ఆ రోజు అక్కడ వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు పిల్లలిద్దరూ మా వారు అందరూని తర్వాత మార్నింగే వచ్చాం కదా కొంచెం టీ తాగుదామని చెప్పి ఇక్కడ ఉన్నాము ఈ రుషికొండ బీచ్లో ఉన్నది ఏంటంటే మనకి అన్నీ ఇక్కడ ఈజీగా దొరుకుతాయి మనం ఏది కావాలంటే అది అంటే టీ తాగొచ్చు డ్రెస్సెస్ దొరుకుతాయి షాపింగ్ లాగా ఉంటాయి కూడా ఏదైనా కావాలంటే కూడా ఈజీగా దొరికిపోతాయి మన ఆర్కే బీచ్లో అంతలాగా ఉండదు మనకి మార్కెట్ ఇక్కడ అయితే మనకు అన్నీ దొరికిపోతాయి ఇక్కడ కొంతసేపు ఉండి టీ తాగుదాము తర్వాత కొంచెం తడిచారు కూడా పిల్లలు వాళ్ళు కూడా కొంచెం ఏదైనా తాగుతామంటే పర్వాలేదు ఒక్కసారి కదా అని చెప్పి వాళ్ళకి కొంచెం టీ తాగించాను ఒక్కసారికి పర్వాలేదులేండి పిల్లలకి ఇప్పించడానికి ఇక టీ తాగేసి కొంచెం మార్కెట్ ఇవి చూస్తున్నారా ఇవి 150 డోర్వి బాగున్నాయి అడిగాను కానీ నేనేమీ కొనలేదు మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ అన్ని రకాలు అంటే గవల్తో చేసేవి ఇలాగ హ్యాంగింగ్ తర్వాత డోర్కి పెట్టేవి బాల్స్ డ్రెస్సులు చిన్నపిల్లలవి ఆడేవి ఇవన్నీ టీ షర్ట్లు లాంటివి అన్ని టైప్స్ ఉంటాయండి ఇక్కడ మార్కెట్ ఉంది అక్కడ చిన్న
అంటే హోటల్ క్యాంటీన్ టైప్ ఉన్నది. అక్కడ టిఫిన్స్ అన్నీ కూడా మనకి ఈజీగా దొరికిపోతాయి. అంటే ఏది దొరకదని ఉండదు, ఇక్కడ అన్నీ దొరికిపోతాయి. కాస్ట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయండి, ఎక్కువ లేవు. నేను గవల్ది అడిగాను, డోర్ది అడిగాను, అది ఏంటంటే 150 అని చెప్పాడు. చాలా బాగుంది అనిపించింది. అలాంటిది నేను పైన ఎక్కడో చూసేసరికి 350 అలా చెప్తున్నారు. ఇవన్నీ గవ్వలతో చేసిన మిర్రర్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ టీషర్ట్స్, గ్లాసెస్, తర్వాత అన్ని ఐటమ్స్, ఎక్కువ డ్రెస్సెస్ ఉన్నాయి. అంటే నైట్ వేర్ టైప్ ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ. ఇవి చూసుకొని ఇంటికి వచ్చాం. వస్తుండు కానీ నేను ఇవి కొక్లీలు తెచ్చామండి, అంటే నెత్తళ్ళు తెచ్చాము చిన్నవి. ఎప్పుడు పెద్ద ఫిష్ చికెన్ అదే అయిపోతుంది, ఇది వెరైటీగా ఉంటుంది అని చెప్పి ఇది తెచ్చామండి నెత్తళ్ళు. ఇది ఇలా ముందుగా ఫ్రై చేసుకున్నాం. మీ అందరికీ తెలిసిందే, నేను ఏ ఫిష్ అయినా కూడా మొదట ఇలా ఫ్రై చేసి నేను కర్రీ చేస్తాను. ఇలా మొత్తం అన్నీ ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకొని పక్కన కళాయి పెట్టుకొని పోపు వేసుకుంటున్నానండి. మామూలు సింపులే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం మసాలా గ్రైండ్ చేసుకున్నాను. అటుపక్క మా పిల్లలు ఇవి తినమన్నారని చెప్పి పెద్ద ఫిష్ కూడా తెప్పించాను. అది ఇదొక పావు, అదొక పావు అలా తెప్పించుకున్నాము. అది కొంచెం ఫ్రై చేస్తున్నాను అటుపక్క. రెండు కర్రీ చేస్తానండి. ఇది నెత్తళ్ళ కోసమని పోపు వేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నాను, టమాటా వేసుకుంటాను, పచ్చిమిర్చి వేసుకొని మసాలా ముద్ద వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను అండి. ఈ నెత్తళ్ళు ఏంటంటే ఎవరైనా తినొచ్చండి, మనమే కాదు. అంటే డెలివరీ అయిపోతారు కదా, వాళ్ళు కూడా తినొచ్చు. ఇవి తింటే పాలు బాగా పడతాయట తల్లులకి, అందుకని వాళ్ళకి పెట్టచ్చు. అంటే సర్జరీస్ ఎవరెవరికి అవుతాయో వాళ్ళు కూడా తినొచ్చు, ప్రాబ్లం లేదు. అక్కడ ఏంటంటే ఒక డ్రింక్ ఉంది, కిసాంది, అది స్క్వాష్, అది కలిపానండి. కొంచెం టైర్డ్ అయ్యి ఉన్నాం కదా అని చెప్పి, కొంచెంసేపు రిఫ్రెషింగ్గా ఉంటుంది అని చెప్పి అది కలిపానండి. అటు చేస్తుండే ఇటు కర్రీ చేస్తుండే టైం అయిపోయింది, బీచ్కి వెళ్ళి వచ్చాం కదా, కొంచెం లేట్ అయిపోతుంది అని చెప్పి తొందర చేసాం. ఫిష్ ఎప్పుడైనా కొంచెం లేట్ అవుతుంది కదా. ఇక్కడ స్క్వాష్ వేసుకుంటున్నాను, వేసుకొని బాగా కలిపిస్తాను. అది రెడ్ కలర్లో ఉంటుంది, మీకు గిన్నె కూడా రెడ్ కలర్ కాబట్టి మీకు తెలియపడడం లేదు. ఇలాగా దీంతో మజ్జిగ చేస్తాం కదా, దాంతో చేస్తున్నాను. అలా చేయడం బట్టి ఏంటంటే తొందరగా కలిసిపోతుంది షుగర్ అదిని. తర్వాత ఇటు కర్రీలోని ఉప్పు పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. అది ఫ్రై అయ్యే లోపల కొంచెం డ్రింక్ తాగుదామని చెప్పి ఇలా గ్లాసుల్లో వేసుకున్నాను. చూసినారా మంచి కలర్ వచ్చింది. దీనిలో ఒక ఐస్ క్యూబ్ వేసుకొని తాగితే హాయిగా రీఫ్రెషింగ్గా కూలింగ్గా ఉంటుందండి, ఎంత హాయిగా అనిపిస్తుంది కదా. తర్వాత తాయిసాక ఇది కొంచెం ఫ్రై చేసుకొని దీనిలో కొంచెం కారం వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసుకోవడమేనండి. వాటర్ మరిగాక మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రై పీసెస్ ఏమో దీనిలో వేసుకుంటామండి. ఈజీగా చేసుకోవచ్చు నెత్తల కర్రీ, అది బాగా చేయించుకుంటే చాలా సులువు. నేను పైన చేయించేస్తాను, నేను ఇంట్లో అయితే క్లీన్ చేయను. పైనే క్లీన్ అంటే పైన బుర్రలు అవి ఉంటాయి కదా, అది పైన తీయించి ఇంటికి తెచ్చాక బాగా క్లీన్ చేసుకొని నేను చేసుకుంటాను. ఇంట్లో అయితే నేను ఎప్పుడూ అది తీయలేదు. ఇలాగ అవన్నీ వేసి
దగ్గరికి అయ్యాక ఆపేసుకోవడమేనండి. చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇది మా సండే మార్నింగ్ రొటీన్ అండి. ఇలాగ అయ్యింది, ఇది కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.